ఈ మధ్య సినీ ప్రముఖులు వరుసగా క్యాన్సర్ బారిన పడిన విషయాలు బయటకు వస్తున్నాయి. హీరోయిన్ సోనాలి బింద్రే తను క్యాన్సర్ బారిన పడినట్లు ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆమె ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సతీమణి తహీరా కాశ్యప్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి ప్రాథమిక దశలో ఉందని వైద్యులు గుర్తించినట్లు తహీరా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆమె మాస్టెక్టోమీ పద్ధతిలో చికిత్సను అందిస్తున్నారని పేర్కొన్నారు. దర్శకురాలుగా మారాలన్న కోరికతో ముందుకు వెళ్తున్న తరుణంలో క్యాన్సర్ వ్యాధికి గురవడం కుటుంబ సభ్యులను విషాదానికి గురిచేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, డక్టల్ కార్సినోమా ఇన్ సిటు అనే క్యాన్సర్ నాకు సోకింది. నా కుడి ఛాతిలో పెద్ద ఎత్తున క్యాన్సర్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి ప్రాథమిక స్థాయిలోనే ఉంది. క్యాన్సర్ కణాలు ఛాతిలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తహీరా తెలిపారు. ఇప్పుడు నా పరిస్థితి హాలీవుడ్ నటి ఎంజెలినా జోలీ మాదిరిగానే తయారయ్యే ప్రమాదం ఉంది. ఆమెకు కూడా క్యాన్సర్ సోకడంతో ఓ ఒక్సోజాన్ని తీసేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి సోకడం జీవితం గురించి తెలుసుకునే పరమార్థం లభించింది అని తహీరా అన్నారు. ఊహించని ఈ పరిణామం జీవితంలో చోటు చేసుకోవడం కష్టమే, అయినప్పటికీ దానిని ధైర్యంతో ఎదుర్కొంటాను. మనోధైర్యాన్ని నాలో పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మానవ స్ఫూర్తిని మించింది మరొకటి లేదు. ప్రతి మహిళ ఈ పరిస్థితిని గ్రహించేలా చర్యలు తీసుకోవాలి అని తహీరా పేర్కొన్నారు. తహీరా ఆయుష్మాన్ ఖురానా 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి 6 ఏళ్ల విరాజ్ వీర్, 4 ఏళ్ల విరుష్కా సంతానం ఉన్నారు. తహీరా 2 షార్ట్ ఫిల్మ్స్ కు దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ 2 షార్ట్ ఫిల్మ్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. త్వరలోనే దర్శకత్వం చేపట్టాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నారు. ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.